సినిమా అయితే చూడడం జరిగింది. కంపల్సరీగా సినిమా చూడాలంటే ఓపిక కావాలి. సినిమా చూడాలంటే కంపల్సరీగా ఓపిక కావాలి. అసలు అన్ని మూవీస్ కంబైన్ చేసి తీసినట్టుందనమాట. అక్కడ కామెడీ వస్తుంది కానీ కామెడీ ఆడియన్స్లో నవ్వు రావట్లేదు. చిరంజీవి గారు కనబడ్డప్పుడే అందరూ విజిల్స్ హడావుడి చేశారు కానీ మిగిలిన టైంలో ఏ సీన్లో ఎవరు అసలు రెస్పాన్స్ లేదు. అందరూ హాల్ మొత్తం కామ్ అయిపోయింది. అలా ఉందన్నమాట. మేయర్ రమేష్ గారు బెటర్ లక్ నెక్స్ట్ టైం, కొంచెం మంచి హీరో ఎలాంటి హీరోని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యాన్స్ మనోభావాల్ని దెబ్బతీయొద్దు అన్న. హిట్ అనుకోలేవన్నా. శక్తి 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 అంటే దాని మించి శక్తి బెటర్. దీనికన్నా శక్తి బెటర్ అంట. అవును, లిటరల్గా అది కామెడీ వస్తుంది కానీ ఫన్ రావట్లేదు. సాంగ్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అసలు ఈ ఎలివేషన్స్, అనవసరమైన ఎలివేషన్స్ హెవీగా పెట్టారు. ఇంక్లూడ్ క్యారెక్టర్కి సంబంధం లేకుండా క్యారెక్టర్స్ అందరినీ యాడ్ చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తీశారు సినిమా, అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి వేరే చోట అమ్మేయటం. దాన్ని చిరంజీవి గారు ఎలా చేశారనేది విషయాన్ని కాన్సెప్ట్ మీద తీసారు సినిమా. ఏం చెబుతాం, ఎలాంటి మా పెద్ద స్టార్లను తీసుకొచ్చి ఎలాంటి స్టోరీలు చేయొద్దని చెబుతాను. లిటరల్గా బెటర్ లక్ నెక్స్ట్ టైం మేయర్ రమేష్ గారు. సాంగ్స్ వస్తున్నాయి కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అలా ఉంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 100% నిరుత్సాహమని నేను చెబుతాను అన్న, ఎందుకంటే నేను బాధపడుతున్నాను అందుకని. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ రీమేక్ సినిమా అంత బాగాలేదు. రీమేక్ ఎందుకు హిట్ అవ్వట్లేదు, హిట్ అవుతున్నాయి కదా అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. మాకు జైలర్ కన్నా, బ్రో సినిమా కన్నా చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ ఇది మాత్రం మూవీ. ఈ సినిమాలో చిరంజీవి గారు ఎంట్రీ ఎలా మంది మధ్యలోకి వెళ్ళొచ్చారు సూపర్ హిట్ అయితే ఎందుకు అన్న, మధ్యలోకి వెళ్ళొచ్చారు కొంతమంది అన్న. ఫ్యాన్స్ కానోళ్ళు కూడా లాస్ట్ ఎండ్ వరకు కూర్చొని ఉన్నారన్న, కూర్చొని స్టిల్ సినిమా చూసారు. రివ్యూ ఇచ్చిన వాళ్ళు వేరే వేరే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, చెప్పలేం కదా. జగన్మోహన్ రెడ్డి తొక్కలకు ఉంటారు కదా, అలా అంటే అయి ఉండొచ్చు. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. మాకు గోలా చూడండి, గోలా చేయండి అంతే. జై మెగాస్టార్, సూపర్ బాగుంది. ధైర్యభాయి కాయ బాగుంది, మూవీ బాగుందండి. 100% బాగుంది. మేయర్ రమేష్ కి 100% కంబ్యాక్ మూవీ ఇది. ఎక్సలెంట్ పిక్చర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక 15 మినిట్స్ డౌన్ ఉంది, తర్వాత ఫుల్ ఎంటైర్ పిక్చర్ ఎక్కడ స్లాగ్ లేదు. కంటిన్యూస్ చిరంజీవి పర్ఫార్మెన్స్ 100% ఉంది. సెకండ్ హాఫ్ 100% వచ్చేస్తుంది అందరికి. ఫస్ట్ హాఫ్ కొంచెం లేదని అంటున్నారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం 100% అందరికి వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీ ఆడియన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అయితే తిరగలేదు. ఎంటర్టైన్మెంట్ సూపర్. చిరంజీవి పిక్చర్ అంటేనే సాంగ్స్, ఫైట్స్, డ్యాన్స్ మూడు సూపర్ ఫైట్స్ అన్నీ కూడా. మొత్తానికి మాత్రం బాగా చూపించాడు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్, నిజం చెప్తున్నాను అల్టిమేట్. ఎవరు ఊహించని క్లైమాక్స్ చాలా బాగుంది. చిరంజీవికి 100% తక్కువ. ఆయన 68 ఇయర్స్ ఏజ్లో ఆయనకి ఇట్లాంటి పాత్ర దొరకడం ఆయన అదృష్టం. ఆయన అంత విధిగా చేయడం చాలా ఎక్సలెంట్ పిక్చర్ ఇది. ప్రతి ఒక్కరు నేను 5/4 ఇస్తాను, కంపల్సరీగా 5/4 ఇస్తాను. ప్రతి ఒక్కరు చూడొచ్చు. 100% మొత్తం మీ ఫ్యామిలీతో కూర్చొని 100% హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ కూడా 1% కూడా ప్రాబ్లం లేదు పిక్చర్లో. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, ఏం లేదు. పవన్ కళ్యాణ్ సంబంధించింది కూడా చూపించాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి మళ్ళొకసారి ప్రూవ్ అయింది, ఇద్దరు ఒకటే అనేసి. సినిమా పరంగానే కానీ రాజకీయ పరంగా కూడా కంపల్సరీగా ఇది చిరంజీవి పిక్చరే కాకుండా టోటల్ ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే పిక్చర్ అవుతుందని.